తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ మాతో ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం మా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూట్యూబ్ లలో టీవీలలో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండ్ ఫైనల్లీ మై బాయ్స్ అండ్ గర్ల్స్ ఐ లవ్ యూ సో మచ్ ఎగ్జాక్ట్ కాదు అప్రాక్సిమేట్లీ 6 ఇయర్స్ బ్యాక్ ఇదే డైరెక్టర్తో నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను గీతా గోవిందం మీరు అందరు ఎంజాయ్ చేసిన సినిమా మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా అంకుళ్ళు ఆంటీలు పిల్లలు బాయ్స్ గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా ఆ రోజులు వేరు అప్పుడే కొత్తగా వచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా అసలు ఎవడరా వీడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులో ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో విజయ్ నీ గురించి ఎలాంటి గాసిప్ నువ్వు వినాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే విజయ్ దేవరకొండ సినిమా 100 crores కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పాను అప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో అప్పుడు అదో కళ ఎప్పుడైనా ఇలా జరగాలి ఇలా చేయాలి అని ఒక డ్రీమ్ అలాంటిది మన 4th సినిమాకే మనం 100 crores కొట్టిన సినిమా గీత గోవిందం ఎన్నో పొగడ్తలున్నా ఎంతో ప్రేమ అందుకున్నా ఆ తర్వాత అదే ప్రయత్నంతోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీకు మంచి సినిమాలు ఇవ్వాలి అని ఎంతో ట్రై చేస్తా కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు చేయలేదు ఆ 100 crores కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు ఆ 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు 200 crores కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కొట్టలేదు ఇప్పుడు ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది ఆరోగెన్స్లో అనిపిస్తుంది అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతోని ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు కానీ ఈరోజు నేను చెప్తున్నా 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు 200 crores కొడతా అనే స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా ఐ డిజర్వ్ ఇట్ నేను 200 crores ఏదో రోజు కొడతాను ఆ రోజు అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి నేను పడుతుంటా ఇప్పుడు కూడా దీన్ని ఆరోగెన్స్ బల్పు అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ నా నమ్మకము ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదో జర్నీ గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్ చాలా నేర్పించింది అన్నీ మీ జర్నీలు కూడా మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు కంటెంట్ క్రియేటర్లు బిజినెస్ మెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ పెద్ద కళలు చూస్తుంటారు మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు లోస్ చూస్తారు సక్సెసెస్ చూస్తారు ఫెయిలియర్స్ చూస్తారు ఇన్సల్ట్ చూస్తారు కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడమే మనం ఒక దారి ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరికి ఉండదు బీ కాన్ఫిడెంట్ నేను నా ఫస్ట్ ప్రీ రిలీజ్లో చెప్పిన పుట్ యువర్ చిన్స్ అప్ హ్యాపీగా ఉండండి చేజ్ యువర్ డ్రీమ్స్ నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్ ఈ కథ
ఈ కథ బుజ్జి రాయడము, ఈ కథ నా దగ్గరికి రావడము, నేను విన్నప్పుడు నా లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ గుర్తుకు రావడం, మా నాన్న గుర్తుకు రావడం, మేము కష్టాలు చూడొద్దని, మేము హ్యాపీగా ధైర్యంగా ఉండాలని మా నాన్న పడిన కష్టాలు, మా కష్టాలు తెలియొద్దని మా నాన్న పడిన కష్టాలు, ఇంట్లో డబ్బులు తక్కువైనా డబుల్ ట్రిపుల్ ప్రేమతో నింపి మాకు ధైర్యం ఇచ్చిన మా అమ్మమ్మ, ఇల్లు ఇండియా వదిలేసి, ఇల్లు ఫ్యామిలీ వదిలేసి, ఫ్యామిలీకి ఏదైనా ఫ్యూచర్ ఉండాలంటే ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలి, సపోర్ట్గా ఉండాలని ఇండియా వదిలేసి యూకే వెళ్ళిపోయిన మా మామయ్య చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెమ్మదిగా స్థాయి పెరిగి డబ్బులు ఇండియాకి పంపించి మా అందరికీ హెల్ప్ చేసిన మామయ్య, అట్లాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు. మా పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మా తమ్ముడు యుఎస్ వెళ్ళాలంటే మా దుబాయ్ నుంచి అన్నయ్య డబ్బులు ఇచ్చి, మా పెద్దమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటుంది వాళ్ళు తాకత్తు పెట్టి, ఇల్లు తాకత్తు పెట్టి, అట్లా ఓ మిడిల్ క్లాస్లో అందరు కలిసి ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే ఒక ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళందరు గుర్తుకొచ్చి ఒప్పుకున్న సినిమా, వాళ్ళందరి కోసం చేస్తున్న సినిమా ఇది. ప్రతి ఇంట్లో ఆ స్టార్ ఉంటాడు, ప్రతి ఇంట్లో ఉంటాడు ఒక స్టార్, ఆ స్టార్ ఫ్యామిలీ స్టార్. మన జీవితాల నుంచి ఒకడు పోయి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి, మన లైఫ్స్ నుంచి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి, లార్జర్ దెన్ లైఫ్ తెర మీద వాడు డ్యాన్సులు చేసి, ఫైట్లు చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అనిపించింది. అందుకే ఈ సినిమా నాకు రావడం చాలా ఒక బ్లెస్సింగ్లా భావిస్తున్నా. సో ఇమ్మీడియట్లీ నేను ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ బ్లెస్సింగ్ దట్ ఐమ్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు ఎవ్రీ ఫ్యామిలీ అవుట్ దేర్. ఈ సినిమాలో నా పరశురామ్ గారు, బుజ్జి గారు అంటుండే విజయ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకో అవతారం చూస్తారని, దానికి కంప్లీట్ క్రెడిట్ నేను బుజ్జికే ఇస్తాను. బుజ్జి రాసిన రైటింగ్, బుజ్జి చేసే బాడీ లాంగ్వేజ్ నేను యాజ్ ఇట్ ఈస్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలియాలంటే మీకు మృణాల్ చెప్పాలి. ఒకసారి మృణాల్ ఇట్రా రా, టెల్ దెమ్ అబౌట్ మై క్యారెక్టర్. తిక్కుండది, పిచ్చుండది, ఎర్రుండది, ఈ సినిమాకి చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ మా ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దిల్రాజు గారు. దిల్రాజు గారు, ఐ లవ్ యూ మచ్ బిఫోర్ ద రిలీజ్ నేను చెప్తున్నా. నాతో వచ్చి డ్యాన్సులు చేస్తారు, నాతో వచ్చి షోలు హోస్ట్లు చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి పోయి పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చుంటారు, మళ్ళా యుఎస్ ప్రింట్లు, థియేటర్లు, మార్కెటింగ్. దిల్రాజు గారు నార్మల్లీ 9:00 స్విచ్ ఆఫ్ అయిపోతారు అన్నమాట, పడుకుంటారు. గత 1 week నుంచి పొద్దున 6 వరకు లేచుండి ప్రమోషన్లు నాతో పాటు చేసి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నారు. ఆ తర్వాత బుజ్జి ఇస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. పరశురామ్ లేకపోతే ఈ రైటింగ్ లేదు, ఈ సినిమా లేదు, ఇలాంటి ఆపర్చునిటీ నా లైఫ్లో లేదు. బుజ్జి సార్, ఐ లవ్ యూ వన్స్ అగైన్. ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యి ఏం అవార్డులు గెలుచుకున్నా వచ్చి మీ కాళ్ళ దగ్గరనే అవార్డులు. తర్వాత మా టీము, మా ఏడీలు, కెమెరామ్యాన్లు పొద్దున రాత్రి పనిచేస్తున్నారు. మీ అందరి దగ్గరికి April 5th ఒక అద్భుతమైన సినిమా తీసుకురావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి, మీ అందరికీ ఒక హ్యాపీ సమ్మర్ హాలిడేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మా తరపున ఫ్యామిలీ స్టార్ ఒక చిన్న గిఫ్ట్. మీరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి April 5th తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఫైనలీ ఒక చిన్న ప్రేయర్ నాతో పాటు చెప్తారా? ప్రేయరు, దేవుడా విజయగాడికి కొత్తగా బ్రేక్లేమి ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళ నాన్న పేరు నిలబట్టుకునేలా చూడు దేవుడా. సినిమాలో నా పేరు గోవర్ధన్, దేవుడా ప్లీజ్ మా నాన్న పేరు నిలబట్టేలా చూసుకో, కొత్త బ్రేక్లేమి అవసరం లేదు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, లవ్ యూ.
లాస్ట్లో అక్కడ నిలబడే వాళ్ళందరికీ నమస్తే, అందరికీ హాయ్. అక్కడ వెనకల చివరిలో నిలబడే వాళ్ళందరికీ హలో, అందరికీ నమస్తే. మై బాయ్స్, ఐ లవ్ యూ మై బాయ్స్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ.